pueblo la virtud. ఆదిలాబాద్ లో పట్టపగలు అధికారుల కళ్ళు గప్పి మరి అధికారుల సహకారంతో భూ కబ్జాలు చేస్తున్నారా? బీఆర్ఎస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి. వార్డ్ నంబర్ 2 మహాలక్ష్మి వాడలో ఒక నాలా పక్కన ఒక బఫర్ జోన్ లో ఎలాంటి అనుమతులు లేకున్నా రాత్రికి రాత్రి 20 రోజుల క్రితము జోగు రామన్న కాలనీ పేరుతోని వెలసిన కాలనీ పక్కనే పెద్ద నాలా ఉంది. వర్షాకాలంలో ఈ ప్రాంతమంతా పూర్తి మహాలక్ష్మివాడ మొత్తం వరకు కూడా నీళ్లు వరదలాగా వస్తుంటే ఆ ఇండ్లలోనే నీళ్లు వస్తున్నాయి, టెంపుల్లో నీళ్లు వస్తున్నాయి. అలాంటిది కనీసం ఒక అంగుళం కూడా జాగలేదు. నాలా పక్కనే ఈ రకమైన కబ్జాలు. మరి మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నట్టు? మా మున్సిపల్ కౌన్సిలర్ గా పోటీ చేసిన గంధర్వ్ మహేందర్ దీని మీద కంప్లైంట్ చేసి 15 రోజులైంది. ఇప్పటిదాకా అధికారులు ఎందుకు చర్య తీసుకుంటలేదు? మరి కబ్జాలకు మీరు అనుమతిస్తున్నారా? కబ్జాలను సమర్థిస్తున్నారా? అధికారులు సమాధానం చెప్పాలి. స్వయంగా జిల్లా కలెక్టర్ గారు కూడా దీని మీద స్పందిస్తానని చెప్పి ఇప్పటిదాకా 10 రోజుల నుంచి కనీసము దీని మీద స్పందన లేదు. దీన్ని వెంటనే తొలగించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ పేదలకు చెందాల్సిన ఇలాంటి భూమి, ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన ప్రభుత్వ పెద్దలే ఈ రకంగా దోచుకుంటుంటే ప్రతిపక్ష స్థాయిలో ఉన్న మా పార్టీ కౌన్సిలర్ గా పోటీ చేసిన గంధర్వ్ మహేందర్ ని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న జహీర్ రంజానీ గారు, అధికారం మీకు శాశ్వతం కాదు, రాబోయే రోజుల్లో భూమి, ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన ప్రభుత్వ పెద్దలే ఈ రకంగా దోచుకుంటుంటే ప్రతిపక్ష స్థాయిలో ఉన్న మా పార్టీ కౌన్సిలర్ గా పోటీ చేసిన గంధర్వ్ మహేందర్ ని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న జహీర్ రంజానీ గారు, అధికారం మీకు శాశ్వతం కాదు, రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది, మీ కబ్జాలన్నింటినీ బయట పెడతాం, పేదలకి పంచుతాం, కానీ ఇప్పుడు అధికారులు కూడా వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. మున్సిపల్ కమిషనర్ గారు, మీరు ఈ రకమైన కబ్జాలకు ఎందుకు సహకరిస్తున్నారు? అసెస్మెంట్లు ఎట్లా చేస్తున్నారు? మీరు వెంటనే అసెస్మెంట్ అన్ని క్యాన్సిల్ చేసి ఈ ప్రాంతం ఏదైతే కబ్జాకు కాబడిందో దాన్ని వెంటనే తొలగించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఈ రకమైన ప్రశ్నించిన నాయకులను భయపెట్టి గాని బెదిరించి గాని మా నాయకులను మా కౌన్సిలర్ల మీద మీరు ఏమైనా కేసులు చేయాలని ప్రయత్నిస్తే భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరు ఇక్కడ ఊరుకోవడానికి సిద్ధంగా లేరు. దానికి తగ్గ ప్రతిఫలము దానికి పరిణామాలు కూడా ఖచ్చితంగా ఉంటాయని చెప్పి తెలియజేస్తూ దీన్ని వెంటనే ఈ ప్రాంతం నుంచి ఈ అక్రమ కట్టడాలను తొలగించాలని చెప్పి కనీసం జోగు రామన్న గారు మీరు కూడా ఒకసారి రండి. ఏ రకంగా కబ్జాలకు పాల్పడుతున్నారో మీ నాయకులు. ఇది అసలు కబ్జాల కోసం తెలంగాణ తెచ్చుకోలేదు, పేదల కోసం తెచ్చుకున్న తెలంగాణ. పేదలకు చెందాల్సిన ఈ ప్రభుత్వ భూమిని కాపాడాలని చెప్పి జోగు రామన్న గారిని, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ గారిని నేను డిమాండ్ చేస్తున్నాను.